हाय हेलो वेलकम बैक टू माय चैनल दिस इज अनिता इप्पुडु मनम ई वीडियो लो बोट नेक ड्रेस नी एला कट चेयालो नेर्चुकुंदाम एक्स्ट्रा उन्न क्लॉथ नेनु स्ट्रेट गा कट चेसुकुन्नानु इप्पुडु मनम शोल्डर लेंथ वच्चेसी 7 इंचेस उंदी सेम अलाने मार्क चेसुकुंटुन्नानु नेक विड्थ वच्चेसी 5 इंचेस दग्गर मार्क चेसुकोनि स्ट्रेट लाइन्स वेसुकोवाली इप्पुडु आर्म होल डाउन वच्चेसी 6.5 इंचेस दग्गर मार्क चेसुकुंटुन्नानु इप्पुडु मनम नेक डाउन ने कोल्चुकुंदाम फ्रंट नेक वच्चेसी 4 इंचेस पेट्टुकुंटुन्नानु कर्व स्केल तो राउंड शेप कूडा गीसेसुकुंटुन्नानु सेम अलाने इप्पुडु बैक नेक नी कूडा गीसेसुकुंदाम बैक नेक डाउन वच्चेसी 3 इंचेस तीसुकुंटुन्नानु इप्पुडु मनम इला कर्व स्केल तो गीसुकुन्नानु कदा नेनु ड्राप शेप कोसम 5 इंचेस तीसुकुंटुन्नानु मल्ली इप्पुडु दीनि कूडा कर्व स्केल तो ड्राप शेप लो गीसेसुकुंटुन्नानु इप्पुडु नेक अयिपोयिंदि कदा मनं चेस्ट राउंड वच्चेसि नेनु 8 इंचेस दग्गर मार्क चेसुकुंटुन्नानु स्कर्ट्स डाउन वच्चेसि 13 इंचेस तीसुकोवालि इक्कड नुंचि कोल्चुकुन्ना सरिपोतुंदि मनकि लेदु अंटे आर्म होल नुंचि कोल्चुकुन्ना सरिपोतुंदि इला कोल्चुकुंटे 21 नुंचि 22 वरकु वच्चेस्तुंदि इप्पुडु हिप राउंड वच्चेसि 9 ఇంచెస్ తీసుకున్నాను ఈ రెండింటికి మిడ్ పాయింట్ చేసుకోవాలి ఈ మిడ్ పాయింట్ వచ్చేసి నేను 7.5 ఇంచెస్ తీసుకుంటున్నాను ఇప్పుడు మోడర్ దగ్గర నేను స్ట్రెయిట్ లైన్స్ వేసుకుంటున్నాను ఇప్పుడు ఈ 3 డాట్స్ ని కలుపుతూ ఒక లైన్ వేసుకోవాలి ఇది చెస్ట్ రౌండ్ వస్తుంది వేస్ట్ రౌండ్ అయినా హిప్ రౌండ్ వస్తుంది కింద స్కర్ట్స్ వచ్చేసి మనము 10 ఇంచెస్ పెట్టుకుంటున్నాను వేస్ట్ రౌండ్ కి 1 ఇంచ్ కలుపుకొని కింద 10 ఇంచెస్ పెట్టుకోవాలి చూడండి డీటెయల్ గా అన్ని ఎన్ని ఇంచెస్ తీసుకున్నాను రాసేసుకుంటున్నాను ఇప్పుడు ఆర్మ్ హోల్ షేప్ అనేది గీసేసుకున్నాను సైడ్ వచ్చేసి నేను 2 ఇంచెస్ తీసుకున్నాను మనం ఎంత ఎక్స్ట్రా తీసుకున్నా కూడా స్కర్ట్స్ దగ్గర మాత్రం 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి ఇప్పుడు ఈ క్లాత్ మొత్తాన్ని కట్ చేసుకుందాం ఇప్పుడు మనం ఫ్రంట్ వైప్ కి లైట్ గా 1/4 ఇంచ్ డిఫరెన్స్ లో లోతులు తీసుకుంటున్నాను లైనింగ్ కట్ చేశాను కదా ఇప్పుడు మనం మెయిన్ క్లాత్ ని కూడా కట్ చేసుకుందాం దీని కోసం ఈ క్లాత్ ని నేను 4 ఫోల్డ్ గా చేసి పెట్టుకుంటున్నాను కరెక్ట్ గా మనం ఆన్ ఫోల్డ్ వైపు మనం ఈక్వల్ గా పెట్టుకొని సైడ్ కి ఎక్స్ట్రా ఉంది పెట్టుకోవాలి ఇప్పుడు నేను ఈ మెయిన్ క్లాత్ ని కూడా కట్ చేసుకుంటున్నాను చుట్టూ ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తో కట్ చేసుకోవాలి ఇప్పుడు ఇలా కట్ చేయడం కంప్లీట్ అయిపోయింది కదా ఇప్పుడు మనం హ్యాండ్స్ ని కట్ చేసుకుందాం నేను ఇది ఎల్బో వరకు పెట్టుకుంటున్నాను హ్యాండ్స్ వచ్చేసి ఇప్పుడు మనం హ్యాండ్ లెంత్ ని ఫస్ట్ చూసుకుంటున్నాను ఇప్పుడు ఇక్కడ వరకు మనకి సరిపోతుంది చూడండి హ్యాండ్ లెంత్ వచ్చేసి నేను హ్యాండ్స్ లెంత్ వచ్చేసి నేను 12 ఇంచెస్ తీసుకున్నాను హ్యాండ్ డౌన్ వచ్చేసి 3 ఇంచెస్ సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు నేను 6 ఇంచెస్ తీసుకున్నాను సైడ్ కి మనకి ఎక్స్ట్రా క్లాత్ అనేది పడుతుంది కింద హ్యాండ్ రౌండ్ వచ్చేసి 4.5 టు 5 ఇంచెస్ తీసుకున్నాను మనం ఎగ్జాక్ట్ మెజర్మెంట్ వచ్చింది కదా మనకి ఎక్స్ట్రా ఉండడానికి తర్వాత మనం వేరే క్లాత్ ని అటాచ్ చేసుకోవాలి ఇప్పుడు సైడ్ కి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ ని నేను నీట్ గా కట్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఫ్రంట్ వైప్ కి లైట్ గా నేను
చిన్నగా లోతులు తీసుకుంటున్నాను. డ్రెస్ కట్ చేయడం కంప్లీట్ అయిపోయింది.